గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ మరికొన్ని కరెంట్ అప్డేట్స్ చెప్పుకుందాము. సో దాంట్లో మొదటి టాపిక్ వచ్చి కలసా బండూరి ప్రాజెక్ట్. కలసా KALASA, కలసా బండూరి BNDURI, కలసా బండూరి ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే డ్యామ్ లాంటిది ఇది. ఈ కలసా బండూరి ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ కోసం కర్ణాటక ప్రభుత్వం ఇటీవల జాతీయ వన్యప్రాణి బోర్డు, జాతీయ వన్యప్రాణి బోర్డు మరియు పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు సవరించిన ప్రతిపాదనను సవరించిన ప్రతిపాదనను సమర్పించింది. గోవాలో ఉన్నటువంటి మహాదాయి నది, మహాదాయి MAHADAYI, మహాదాయి నది నుండి కర్ణాటకలోని మలప్రభ నది, మలప్రభ MALABRABA, మలప్రభ నది బేసిన్కు నీటిని మళ్లించడానికి ఆనకట్టల నిర్మాణం మరియు కాలువ వ్యవస్థను ఈ ప్రాజెక్టు కలిగి ఉంటుంది. అంటే గోవా నుంచి కర్ణాటక వరకు నీటి సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. కర్ణాటకలోని బెలగావి, ధార్వాడ్, బాగల్కోట్, గడగ జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ రెండో టాపిక్ హీలియోపోలిస్ HELIOPOLIS, హీలియోపోలిస్ మెమోరియల్. హీలియోపోలిస్ మెమోరియల్ ఈజిప్ట్ దేశంలోని, దాని యొక్క రాజధాని అయినటువంటి కైరోలో, ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి కైరోలోని హీలియోపోలిస్ వార్ WAR శ్మశాన వాటికలోని హీలియోపోలిస్ మెమోరియల్ ను వద్ద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించడం జరుగుతుంది. అంటే అమెరికాకి వెళ్ళాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అమెరికా వెళ్ళి మరికి తిరిగి వచ్చే ప్రయాణంలో ఈజిప్ట్ దేశానికి వచ్చి ఈ హీలియోపోలిస్ మెమోరియల్ ను నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది పెద్ద హీలియోపోలిస్ కామన్వెల్త్ గ్రేవ్. ఈ స్మారక చిహ్నం మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ మరియు పాలెస్తీనాలో వివిధ పోరాటాలలోని మన భారతీయ సైనికులు పోరాడి మరణించిన తర్వాత తీసుకొచ్చినటువంటి జ్ఞాపకార్థం, అంటే మన సైనికులు మరణించడం వల్ల ఒక జ్ఞాపక చిహ్నంగా ఈ మెమోరియల్ను మన నరేంద్ర మోదీ దాని వద్ద నివాళులు అర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. భారతదేశం ఇటీవలే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ లోకి ప్రవేశించింది. ఈ పార్ట్నర్షిప్ లోకి ప్రవేశించడం జరిగింది. జూన్ 2022 యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు కీలక భాగస్వామ్య దేశాలు వంటి ఖనిజ సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన కొత్త కార్యక్రమం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ఖనిజ ఉత్పత్తి చేసేటటువంటి దేశాలు ఏంటంటే ఫస్ట్ది చిలీ, రెండోది వచ్చి ఇండోనేషియా. సెకండ్ వన్ ఇండోనేషియా, థర్డ్ వన్ కాంగో, ఫోర్త్ వన్ చైనా, ఫిఫ్త్ వన్ ఆస్ట్రేలియా, సిక్స్త్ వన్ సౌత్ ఆఫ్రికా.